నమస్తే వెల్కమ్ బెంచ్ సుదీర్ఘంగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే స్ట్రాంగ్ రూమ్స్ తెరుచుకోనున్నాయి మూడంచెల భద్రత నడుమ కౌంటింగ్ టేబుల్స్ వద్దకు చేర్చి పలు రౌండ్లుగా లెక్కింపు చేపడతారు ముందుగా ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి ఆ తరువాత ఈవీఎంలను లెక్కిస్తారు లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల తర్వాత నుంచి ట్రేడింగ్స్ తెలిసిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పన్నెండు గంటల కల్లా ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చని భావిస్తున్నారు ఇక రిటర్నింగ్ అధికారులు ప్రతి రౌండ్ ఫలితాన్ని పార్టీ ఏజెంట్లకు ఇచ్చి ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటే ఈ సువిధలో చేరుస్తారు ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాన్ని ప్రకటిస్తారు ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం సమయం పడుతోంది దీంతో అధికారిక ఫలితాలు వెల్లడించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు మరోవైపు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపునకు టేబుళ్లతో పాటు పార్టీ ఏజెంట్లకు కూడా కుర్చీలు ఏర్పాటు చేసి వారికి నెంబర్లు కేటాయించారు ప్రతి ఏజెంట్ తమకు కేటాయించిన టేబుల్ వద్దే కూర్చోవాలని అటు ఇటు తిరగకూడదని అధికారులు చెబుతున్నారు ఈవీఎంల లెక్కింపు కూడా పూర్తయిన తరువాత ర్యాండమ్ గా ఎంపిక చేసిన ఐదు కేంద్రాల లెక్కిస్తారు వాటిని ఈవీఎం లెక్కతో సరిపోల్చిన తరువాత తుది ఫలితాన్ని ప్రకటిస్తారని ఈసీ వర్గాలు తెలియజేస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్ పెద్దగా ఎవరూ దృష్టి పెట్టని అంశం ఈ ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ పట్ల ఏ రాజకీయ పార్టీ ఆసక్తి కనబర్చకపోవడం విశేషం అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి ముఖ్యంగా ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికల సమరంలో ప్రతి ఓటు ఎంతో కీలకంగా మారింది దీంతో అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ వైపు మళ్లింది